그렇지만 మబ్బల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులందరికీ నడల పైన నిద్దుల పైన ఉన్న చల్లని దీవెనలు అందించే నా ఆడపడుచులకి నా అక్క చెల్లెళ్ళకి ముమ్మడి వరం ఇక్కడ కూడా ఉన్నారా ఆడపడుచులు, అక్కడ కూడా ఉన్నారా ఆడపడుచులు, అక్కడ కూడా ఉన్నారా ఆడపడుచులు, ఆడపడుచులకి నా అక్క చెల్లెళ్ళకి తల్లులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఏ సభ అయినా సరే కొంతమంది కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాలనుకుంటారు, కొంతమంది వేల ఎకరాలు కావాలని సంపాదించుకుంటారు, కానీ భగవంతుడిని నేనేం కోరుకోకుండానే వేల కోట్లు కోరుకోలేదు, వేల ఎకరాలు కోరుకోలేదు, కానీ ఏమీ అడగకుండానే లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం నుంచి చెప్తా ఉన్నాను, భగవంతుని ఏం అడగకుండానే వెలకట్టలేని నా కోట్లాది ఆడపడుచుల అభిమానాల్ని నాకు సంపదగా ఇచ్చాడు భగవంతుడు. ఈ సంపద నా కోసం కాదు, నేను మీకోసం ఏం చేయగలను, పర్లే చించు పల్ల 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 కనిపిస్తుందా, కనిపిస్తుంది నాకు మీకు నాకు మధ్య, మీకు నాకు మధ్య ఎలాంటి చిన్నపాటి ఫ్లెక్సీలు అడ్డం వచ్చి ఒక ఇబ్బంది కూడా, అందుకని మీకు కూడా సంబంధం కనిపిస్తున్నాను కదా, మీకు సంతోషం. నిమ్మడి వరం అసలు కోనసీమలో నేను పుట్టినప్పటి నుంచి కోనసీమ గురించి వింటమే కానీ కోనసీమ తాలూకు పౌరుషం ఎలా ఉంటుంది నేను వింటమే కానీ కోనసీమ తాలూకు తెగింపు ఎలా ఉంటుందో వింటమే కానీ కోనసీమ తాలూకు ఆత్మగౌరవం దెబ్బతింటే అది ఎలా ఉంటుందో తెలిసిన వాడిని నేను. ఎందుకు ఈరోజు ఆత్మగౌరవ సభ అని పెట్టాం, ప్రజాపోరాట ఆత్మగౌరవ సభ ఎందుకు పెట్టామంటే మన కోనసీమ ఆత్మగౌరవం దెబ్బతింటే తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయింది, వైసీపీ కాపాడలేకపోయింది మన కోనసీమ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, కానీ జనసేన పార్టీ కోనసీమ ఆత్మగౌరవాన్ని కాపాడింది ఈరోజు. దేనికి మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి లబ్ధి పొందే వ్యక్తులు ఎక్కువైపోయారు సమాజంలో, కుటుంబాలు ఎక్కువైపోయినాయి, కొన్ని వర్గాలు ఎక్కువైపోయినాయి, మిగతా వాళ్ళు వేల కోట్లు ఉన్నాయని చెప్తారు, మనుషుల్ని పావున్నాగా వాడుకొని వారి ఎదుగుదలకి వాడేసే పరిస్థితుల్లో జీవ ఆత్మగౌరవం దెబ్బతిని నాకు చాలా బాధ కలిగింది. పితాని బాలకృష్ణ గారిని కలిసినప్పుడు నాకు అంతకుముందు అంటే జనసేన పార్టీ ఎలాంటిది అంటే ఒక తెలుగుదేశం ప్రజలు ఓట్లేసిన వారికో
వైసీపీకి ఓట్లేసిన వరకు ఒక జనసేన కనుక అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, తెలుగు ప్రాంత ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ ఒకటిగా ఉండాలని కోరుకునే పార్టీ. అలాంటిది 4 దశాబ్దాల అనుభవం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, చంద్రబాబు గారు 4 దశాబ్దాల అనుభవం. ఈ రోజున రాష్ట్ర అవినీతి కాకుండా గురి కాలేకపోయింది. నీతిమయం చేస్తామని చెప్పి, నీతిమయ పాలనిస్తామని చెప్పి, అందరి ఆత్మగౌరవానికి ఇనుమడింపజేస్తామని చెప్పి అలాంటి వ్యక్తి ఈ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితి. కానీ 4 దశాబ్దాలు అనుభవం చేయలేకపోయింది. కానీ ఇన్ని సమస్యలని పట్టుమని 4 సంవత్సరాలు లేని జనసేన పార్టీ, 4 సంవత్సరాలు లేని మనం, 4 సంవత్సరాల నుంచి ఏ మూలకెళ్ళినా సరే వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు కూడా, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు పట్టి వారి చేత ఓట్లేయించుకొని వారిని గాలి కుదిలేస్తే ఆ ప్రజలు కూడా నా దగ్గరికి వచ్చారు. వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు, అది అమరావతిలో కానివ్వండి, అమరావతి రాజధాని భూముల సమస్య కానివ్వండి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వైసీపీకి వేసిన ఓట్లు వేసిన ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే నాయకులు వదిలేస్తే ఓట్లు వేయించుకొని జనసేన పార్టీ నుంచి నేను ఒక్కరిని ఏం ఆశించలేదు. అన్ని రాజకీయ పార్టీల్లా కాదు జనసేన పార్టీ. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మా ప్రజల్ని, మా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మా దగ్గర శక్తి లేకపోతే శక్తి తెచ్చుకుంటాం. సమస్యకి మేధస్సు లేకపోతే మేధస్సుని మేధోమధనం చేస్తాం. ప్రజా విలువల్ని కాపాడుతాం. బాధ్యతతో కూడిన పాలన అందించాలి. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతోటి మాటల్లో కాదు చేతల్లో చూపించింది జనసేన పార్టీ. ఏమి ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మనం హెల్ప్ చేశాం, అండగా నిలబడ్డాం. ఈ రోజున ముఖ్యమంత్రి అవ్వడానికి జనసేన పార్టీ లేకపోయి ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చొని ఉండేది. 38 సీట్లతో 39 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవలసిన పార్టీ ఈ రోజున జనసేన పార్టీ అండగా నిలబడి ఈ రోజున వారిని ప్రభుత్వం స్థాపించి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే స్థాయికి వెళ్ళింది పార్టీ. ఒక ఎంపీ లేకుండా, ఒక ఎంపీని లేకుండా ఎందుకు చేశామంటే, కోనసీమ నుంచి నేను కోనసీమ వస్తూ ఉంటే మన రాజమండ్రి నుంచి అనేక బస్సులు హైదరాబాద్కి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి ఎన్నో లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు కోనసీమ నుంచి. ఇంతమంది పనిచేస్తూ ఉంటే సడన్గా మన ఆంధ్ర ప్రజలు తెలంగాణలో దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించబడతా ఉంటే వైసీపీ నాయకులకి ధైర్యం లేదు తెలంగాణ నాయకులను ఎదిరించడానికి. ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా రెండు కళ్ళు చెప్పి తప్పించుకొని వచ్చేశారు హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి. ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ దమ్ముగా ఎదురు నిలబడి తెలంగాణ నాయకులు ఎదిరించింది. మా ఇల్లు అక్కడే ఉన్నాయి, మా ఒకప్పుడు వృత్తి కూడా అక్కడే ఉండేది. దేనికి భయపడలా, ఆత్మగౌరవం పోయిన కాడికి, ఆంధ్రుల ఆత్మగౌరవం పోయిన కాడికి 1000 కోట్ల ఆస్తులు ఉంటే ప్రయోజనం ఏంటి, 1000 ఎకరాలు ఉంటే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ నేను చాలా బాధ కలిగించినాయి. అందుకనే ఉంటే ఉంటే పోతే పోతామని చెప్పి తెలంగాణ నాయకులకు ఒకటే చెప్పాం, ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేయండి. మీరు ఇష్టానికి వచ్చి తిడతా ఉంటే మేము చూస్తూ కూర్చునే వాళ్ళం కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం అడుగడుగున దెబ్బతింటే, అడుగడుగున ఎదిరించే జాతి మాది. మేము దేశం అంతా ఒకటనుకునే వ్యక్తులం. అన్ని భాషల్ని, సంస్కృతుల్ని, యాసల్ని గౌరవించే జాతి ఆంధ్రుల జాతి. అలాంటి ప్రజల్ని పట్టుకొని తెలంగాణ నాయకులు, ఉత్తరాది నాయకులు ఇష్టానికి మన ఆత్మగౌరవం దెబ్బతింటేలా మాట్లాడుతూ ఉంటే, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు మాట్లాడారు తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి. ఈ రోజున జనసేన పార్టీ, నేను రామారావు గారంత పెద్ద వ్యక్తిని కాదు, అపారమైన 60 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తిని కాదు,
35-36 వయసులో డిసైడ్ చేస్తున్నాను రాజకీయాల్లోకి రావాలని చెప్పి. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు నాకు రాలేదు. రిటైర్మెంట్ అయ్యాక 60 ఏళ్ళు వయసు ఇచ్చాక నేను రాజకీయాల్లోకి రాలా. బలమైన కెరీర్ ఉండగా, బలమైన ఉపాధి ఉండగా, రామారావు గారి లాగా అపారమైన అనుభవం లేదు సినిమాల్లో. ఆయనంత పెద్ద స్థాయి నటుడిని కాదు, నాదైన స్థాయిలో నేను చేయగలిగే వ్యక్తిని. నేను చాలా మందిలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, నాదైన చదువు చదివాను. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే నిజంగా విసిగిపోయాను. అవినీతితో కూడిన పాలన, ప్రజల్ని వాడుకొని వదిలేసే పార్టీలు, ప్రజల్ని ఉపయోగించి వారి చేత డబ్బులు ఖర్చు పెట్టించే వాళ్ళని వాడుకునే నాయకులు, ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు ఒకవైపు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే దాన్ని కాపాడలేని నాయకులు, ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక్కటే అన్నిటికీ ఎదురొడ్డు 2014లో పార్టీ పెట్టినప్పుడు నాకు అడుగడుగున అవాంతరాలే. నేను ఏ రోజున ఏ ఒక్కరు కూడా బుజం పట్టలేదు. ఆ రోజున రామారావు గారు పార్టీ పెడతారంటే చాలామంది పెద్దలు అండగా వచ్చారు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెడతారంటే చాలామంది వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారంటే నీకెందుకే ఆ పార్టీ ఏం చేస్తా వచ్చి, అవతల వైసీపీ వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ మూలానికి వెళ్ళిపోయిన పార్టీ, నువ్వొచ్చి ఏం చేస్తావు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేశారు, ఇంక నువ్వొచ్చి ఏం చేస్తావని చెప్పి అందరిని తిట్టేవాళ్ళు. అంటే తప్పు జరిగిపోతే చేతులు కట్టుకొని కూర్చుంటావా? నీకు తెలుసా నీ సొంత రాష్ట్రంలో నువ్వు, ఇది 4 దశాబ్దాలు 5 దశాబ్దాల పైన ఇది నా దేశం నా రాష్ట్రం అనుకున్న హైదరాబాద్లో మనందరం ఉంటే, అక్కడ నాయకులు మనల్ని ఆంధ్రా నా కొడుకులని తిట్టి భరించి ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే సర్దుకెళ్ళిపోమా? ఏ 2009లో నేను మాట్లాడలేక కాదు, 2012లో మాట్లాడలేక కాదు, 2014లో మేల్కొలా. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్య, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య విచ్ఛిన్నం చేయకూడదు, గొడవలు పెట్టకూడదని ఒకే ఒక్క నైతిక సూత్రంతో ఆగిపోయాను. ధైర్యం లేక కాదు. చూశాను రాష్ట్ర ప్రభు అప్పుడు జాతీయ పార్టీలు ఏం చేస్తాయని చెప్పి, జాతీయ పార్టీలు అండగా తెలంగాణకు అండగా నిలబడి ఈ రోజున మన కులాలని, ఉదాహరణకి మన సెట్టిపల్లి కులాలని, తెలంగాణలో వెనుకబడిన కులాలు కాదు అవి, ఉన్నత కులాలని చెప్పేసి సర్టిఫికేట్ పెడితే ఈ రోజున అడగడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, చంద్రబాబు గారు అడగరు, ఏ ఒక కాంగ్రెస్ నాయకులు అడగరు, భారతీయ జనతా పార్టీ నాయకులు అడగరు. కానీ మీరు అన్ని వెనుకబడిన కులాలని తెలంగాణలో తిరిగి వెనుకబడిన జాబితాలో చేర్చాల్సింది అన్న బలంగా అడుగుతుంది ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్కి ఎవరు అడగట్లేదు. ఎందుకంటే ఇది మనది, మన రాజ్యాంగపరమైన హక్కులు దెబ్బతింటా ఉంటే అడగడానికి ఒక జనసేనకే బలం ఉంది. ఎందుకంటే జనసేనకి ఏ రోజున కూడా అవినీతి లేదు, వేల కోట్ల రాజకీయాలను వ్యాపారంగా చూడట్లేదు. అందుకే నేను ఎందుకు వచ్చానంటే రాజకీయాలను వ్యాపారపరంగా చేస్తున్న పరిస్థితుల నుంచి, అసలు దీనిని ఏ ఉద్దేశంగా నిర్దేశించబడిందో రాజకీయ వ్యవస్థ, అలాంటి రాజకీయ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఒక మహాత్మా గాంధీ గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వారి ఉన్నతమైన ఆశయాలతోటి తిరిగి తీసుకురావాలి, భారత సమాజాన్ని తిరిగి పునర్జీవం పొయ్యాలి. ఒకప్పుడు నాయకులు అంటే ఒక రామనారాయణ రెడ్డి గారు, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, నా వ్యక్తులు సమాజంలో ఈ రోజున జైలుకి వెళ్ళిపోయిన వ్యక్తులు, స్కామ్లో జైలుకి వెళ్ళిన వ్యక్తులు, వేల కోట్లు దోచేసిన వ్యక్తులు మనకు ముఖ్యమంత్రులు అవుతామంటే నిజంగా చాలా బాధ కలిగించే అంశం నాకు. ఒకవైపు
నేను ఏమి ఆశించకుండా చంద్రబాబు గారిని మీరు ముఖ్యమంత్రి అవ్వాలని నేను కోరుకున్న వ్యక్తి ప్రజమున్న నేను, చాలా ప్రజమున్న. వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకున్నారో లేదో తెలియదు, వారి కుటుంబ సభ్యులు నమ్మారో లేదో తెలియదు, కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని ఒక పవన్ కళ్యాణ్ నమ్మారు, పవన్ కళ్యాణ్ నమ్మిన జన సైనికులు నమ్మారు పవన్ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని. ఏం కోరుకున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు? వేల కోట్లు అడిగామా? వేల ఎకరాలు అడిగామా? మనం అడిగింది ఒక బలమైన పాలన ఇవ్వండి. మన లంక గ్రామాల్లో మనకి మన గ్రామాల్లో బోట్లు యాక్సిడెంట్లు జరగకుండా చూడండి, వంతెనలు నిర్మించండి, ఒక చిన్నపాటి డిగ్రీ కాలేజ్ రానివ్వండి, హాస్పిటల్స్ కట్టండి, కనీసం మౌలిక వసతులైన రోడ్లు సౌకర్యాలు కల్పించండి, విద్య వైద్యం బాగా అందేలా చేయండి. ఇది మనం అడుగుతాం. వారు ఇవి తప్ప అన్ని చేయడానికి సిద్ధం తప్ప, దోచేయడానికి సిద్ధం తప్ప, మౌలిక వసతులు విద్య వైద్యం కానీ చేయడానికి సిద్ధంగా లేరు. విసిగిపోయాం. నేను ఎందుకు 2009 2014లో పోటీ చేయలేదంటే, 2009లో ఏం ఆ రోజు నాకు సత్తా లేదా? ఆ రోజు పార్టీ ఫామ్ చేసినప్పుడు ప్రజమున్న దాంట్లో 5 మందిలో ఒకటి నేను, సంతకం పెట్టి పంపించిన వాడిని నేను. కానీ ఆ రోజు నేను ఎందుకు చేయలేదంటే, ఒక ఐఏఎస్ చదవడానికి ఒక ఎస్ఐ పోస్ట్కి ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి, చదవాలి, డిగ్రీ చదవాలి. అలాంటిది ఇన్ని వేల లక్షల కుటుంబాలని, ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే రాజకీయ వ్యవస్థని, ఒక పార్టీని నడపాలంటే అపారమైన అనుభవం ఉండాలి. కేవలం సినిమా హీరో అయినంత మాత్రాన రాజకీయాలకు వచ్చేస్తే అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రులు ఎవరు? అందులో బాగా అవగాహన చేసుకునేవాడిని. అందుకనే దశాబ్దం అనుభవం తీసుకున్నాను, 2009 అనుభవం తీసుకున్నాను. పార్టీ పెట్టాం, దెబ్బతిన్నాం, కష్టాలు పడ్డాం. మళ్ళీ 2014 5 సంవత్సరాలు తిరగక మునిపే ఎందుకు ఇంకొక పార్టీ పెట్టగలిగే ధైర్యం ఎవడు సాహసం చేయడు? ఎందుకు నేను సాహసం చేశానంటే, నేను కేవలం సినిమాల్లో మాట్లాడే హీరోని కాదు, నేను సినిమాల్లో మాట్లాడే అవినీతిని మాట్లాడే హీరోని కాదు, నేను సినిమాల్లో ఎనీ సెంటర్కి రా ఛాలెంజ్ చేసే హీరోని కాదు, నేను విలన్లకి 2 గంటల్లో మొత్తం సినిమా అంతా చూపించి పరిష్కారం అయిపోయి చెప్పే వ్యక్తిని కాదు. సినిమాలు వేరు, జీవితం వేరు అని చాలా గాఢంగా నమ్మే వ్యక్తిని, విశ్వసించే వ్యక్తిని. సినిమాలో 2 గంటలు ఒక సమస్యని నిజ జీవితంలో 2 దశాబ్దాలైనా పరిష్కరించకపోవచ్చు, కానీ 2 దశాబ్దాలు పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడిని. అందుకని వీటన్నిటిని ఆలోచించి ఒక 25 సంవత్సరాలు వయసు ఉండగానే, నా బిడ్డలు ఇంకా చిన్నవాళ్ళు ఉండగానే ఎందుకు రాజకీయాలకు వచ్చారంటే, మీకు అండగా నిలబడటానికి. మీరు ముఖ్యమంత్రి సీఎం సీఎం అంటా ఉంటే, సీఎం అనే పదవి, సీఎం అనే పదవి చాలా బాధ్యత కూడింది. ఈ సీఎం నేను 2009లో అనలేదు, 2014లో అనలేదు, యాక్చువల్లీ 2019 కూడా అనుకోలేదు. అసలు ఆ దృష్టి లేదు నాకు. నాకున్న రాజకీయాల్లో ఉన్న దృష్టి అలా, ప్రజల హక్కుల్ని కాలు రాస్తూ ఉంటే వారికి అండగా ఉండాలనే ఒక్క ఆశయం తప్ప, సీఎం అవ్వాలా, ఇంకో పెద్ద మంత్రి అవ్వాలా, ఇంకో పెద్ద పదవి సంపాదించాలి ఎప్పుడూ లేదు. నాకు కోరుకుందల్లా సామాజిక మార్పు జరగాలి. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా రావాలి, మంచి రోడ్లు ఉండాలి. ఎంతకాలం మన లంక గ్రామాల్లో బోట్లు తిరగబడి చచ్చిపోతాం, ఎంతకాలం వంతెనలు లేకుండా వెళ్తాం? ఇవన్నీ బాధలు. నాకు మాట్లాడేవాడు ఎవరు లేడు. అవన్నీ సాధించడానికి జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఒక దశాబ్దం పాటు మనం గనుక ప్రభుత్వాలుగానే ఉండి ఉంటే, ఉండగలిగితే, ఎప్పటికీ కూడా వచ్చి ప్లే కార్డులు పట్టుకొని మా లంక గ్రామాల్లో బ్రిడ్జులు లేవు, మా లంక గ్రామాల్లో రోడ్లు లేవు అని అడిగే పరిస్థితులు లేవు, అడగకుండానే చేసే పరిస్థితిని అలాంటి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ద్వారా నేను స్థాపిస్తాను. నేను అంటే మనకు కనీసం
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపరీతమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రం 2014లో మొత్తం తిరిగాను. తిరిగితే నాకు అనిపించింది డబ్బుల వాళ్ళే డబ్బుల వాళ్ళు అయిపోతా ఉన్నారు. వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇంకా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బు లేని వాళ్ళు మరింత డబ్బు లేని వాళ్ళకి అయిపోతున్నారు. ఈరోజు చూస్తే ఒక వ్యక్తులు సడన్గా 10 ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తుంది. బ్రోకర్లు, పైరుదీకారులు వీళ్ళు వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. నాకు నిజంగా బాధ కలిగించింది. రాష్ట్రంలో డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని రాత్రులుగా పగలనుగా కష్టపడే శ్రామికులు, రైతు కూలీలు, శ్రమశక్తిని నమ్ముకున్న ఇంత వ్యక్తులు, సర్వస్వాన్ని దారపోసిన ఆడపడుచులు, వీరు కష్టాలు పడతా ఉంటే పైరు వీలు చేసేవాళ్ళు, అవినీతి పరులు, పట్టుబడి 100-10 ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు కూడా వేల కోట్లు పడగలెత్తుతా ఉంటే చాలా ఆగ్రహం తెప్పించేది నాకు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అంతకుముందు కనీసం ట్యాక్సులు కూడా కట్టలేని వ్యక్తులు 3-4 సంవత్సరాల్లో సడన్ గా 100 కోట్లు ట్యాక్స్ కట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. 3-4 ఎకరాలు భూమి లేని ముఖ్యమంత్రులు హెరిటేజ్ ఫ్యాక్టరీలు సంపాదించగలిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక చిన్నపాటి ఎంపీ, ఉదాహరణకు సుజనా చౌదరి గారు, రాజ్యసభ ఎంపీ, నాకు తెలుసు వారు సార్, నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను ఆశ్చర్యపోయాను ఈ మధ్యన పేపర్లో చదివి. ఆయన కార్లు సీజ్ చేశారంట, ఆయన వేల కోట్లు దోచేశారంట. నాకు అనిపించింది ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు? టాటాస్ లాగా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాగా, మిగతా పెద్ద పారిశ్రామికవేత్తల్లాగా ఒక ప్రోడక్ట్ కనిపెట్టరు, ఒక సర్వీసెస్ కనిపెట్టరు, పరిశ్రమలు స్థాపించరు, ఉద్యోగాలు ఇవ్వరు, కానీ వేలకు వేల కోట్లు వచ్చేస్తాయి. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటారు. అదే మన డ్వాక్రా మహిళలు ఒక వారి పొదుపు సొమ్ముని బ్యాంకుల్లో వేస్తే వారికి రుణమాఫీలు చేయరు. బ్యాంక్ అధికారులు ఇబ్బంది పడతారు సగటు మహిళల్ని, రైతుల్ని, కౌలు రైతుల్ని హింసించేస్తారు. మరి అలాంటిది ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు రాజ్యసభ సభ్యులయ్యారు, పెద్ద పెద్ద రాజకీయ పదవులు అధిష్ఠించారు. వీరు మటుకు బ్యాంకుకి బకాయిలు చెల్లించవు, కానీ బ్యాంకులు వారిని ఏం చెయ్యవు, డబ్బున్న వారిని బ్యాంకులు ఏం చెయ్యవు, ఒక విజయ మాల్యాని ఏం చెయ్యవు, ఒక సుజనా చౌదరి గారిని ఏం చెయ్యవు, కానీ ఒక మత్స్యకారుని మటుకు చంపేస్తాయి, ఒక డ్వాక్రా మహిళను చంపేస్తాయి బ్యాంకులు. ఇది చాలా బాధ కలిగించేది. ఎక్కడో ఈ పరిస్థితి మారాలి. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ తీసుకురావాలి. ఉదాహరణకి మనకి అడిగేవాళ్ళు ఎవరు లేరు. మత్స్యకారునికి రావాల్సిన ఒక చిన్నపాటి కాంపెన్సేషన్ కూడా 7 సంవత్సరాలుగా ఇవ్వలేని పరిస్థితి మన ప్రభుత్వాలది. అడిగేవారు ఎవరు లేరు. ఉన్న రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులందరూ సొంత లాభాల కోసం రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే పరిస్థితుల్లో వారు పెట్టుబడిగా మలుచుకుంటా ఉంటే మనకెక్కడ న్యాయం జరుగుతుంది? మన ఆలయాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అందుకని మనల్ని మనమే పాలించుకోవాలి. 4 దశాబ్దాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రానికి ఏమి చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఎమ్మెల్యే బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా వెళ్ళిన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి రౌడీలాగా, వీధి రౌడీలాగా, ఆకు రౌడీలాగా బయట అందరినీ హింసిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు. ఒక ఎమ్మెల్యేని, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఆడపడుచుల్ని
జుట్టు పట్టుకొని ఇచ్చికెళ్ళి కొడుతుంటే ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని మీరు ఒక ముఖ్యమంత్రి. మీరు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అసెంబ్లీలో నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళను, ఒట్లని తిరుగుతాడు, బుగ్గల్ని ముడతాడు, తలని ముడతాడు తప్ప, లేదంటే కోడికెత్తి కూర్చుందని చెప్పి డగ్గోలు పెడతాడు తప్ప. మీరు వెళ్ళి అడగాలి ముఖ్యమంత్రి గారి పరిస్థితి. మీరు ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు రాజకీయాల్ని వ్యక్తిగత లబ్ధి కోసం మాట్లాడాడు తప్ప ఏ రోజున మీరు పట్టించుకున్నారు? ప్రతిపక్ష నాయకుడు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కనీసం ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ రాజశాఖ ముఖ్యమంత్రి అయిన మంత్రి అయిన వ్యక్తి ఏ రోజున్నా సరే మనకి ఇంత తీర ప్రాంతం ఉంది మన ముంబడి వరంలో, ఏ రోజున్నా సరే మన మత్స్యకారులను పట్టించుకున్నారా? ఎవడన్నా సరే మన మత్స్యకారులను పట్టించుకున్నారా? నేను శ్రీకాకుళం వెళ్తే అక్కడ నువ్వులు రవికి వెళ్ళినా కానీ అక్కడ మిగతా మత్స్యకార గ్రామాలని పర్యటిస్తే, భావనపాడు గ్రామానికి వెళ్ళాను, మన ఇక్కడికి మన కాకినాడ దగ్గరున్న ఉప్పాడు దగ్గరున్న మత్స్యకార గ్రామాలకి వెళ్ళాను. మీకు తెలుసో లేదో నేను మీకు గుర్తు చేస్తున్నాను, ప్రజాపోరాట యాత్ర నేను స్టార్ట్ చేసింది ప్రారంభించినప్పుడు గంగతల్లి స్నానం చేసి ప్రారంభించాను ప్రజాపోరాట యాత్ర. ఎందుకు గంగతల్లి ఎందుకు చేశానంటే, ఒక మత్స్యకారుల తల్లి కేవలం బోట్లోనే ఉండేవాళ్ళు. మన కాకినాడ ప్రాంతంలో మన జనసేన టీంని పంపిస్తే వాళ్ళు నాకు చూపించిన వీడియోలో ఆ పెద్దవాడు అంటా ఉంది, ఎవరో టీవీ వాళ్ళు అనుకుని చెప్పి, ఎవరో కెమెరా వాళ్ళు అనుకుని చెప్పి వెళ్ళిపోమందంట ముందేవాడు, లేదమ్మా జనసేన పార్టీ నుంచి అనుకుంటే రారావు రారావు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిందంట వాడు. ఆవిడ వచ్చి చెప్పింది, మా బాధలు పవన్ కళ్యాణ్ చెప్పు, తను అర్థం చేసుకుంటాడు మా బాధను. ఆవిడ చెప్పింది, మేము గంగమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళం, గంగమ్మ తల్లిని మనం కాపాడాలంటే నేను ప్రజాపోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నేను మత్స్యకారుల గ్రామానికి వెళ్ళి శ్రీకాకుళంలో గంగమ్మ తల్లికి ఒకటే దండం పెట్టుకున్నాను, నేను ఈ ప్రాంతం నుంచి ప్రారంభిస్తున్నాను, నాకు నీ దీవెన్ లేవు, ఆంధ్రప్రదేశ్ అంతా కోస్తా తీరం ఎక్కువ, అనేక మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి, మత్స్య సంపద అంతా ఇక్కడే ఉంది, నేను మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని తెలుగు ప్రజల్ని దేశ ప్రజల్ని నా వంతు సహాయం చేయడానికి నా వంతు కృషి చేయడానికి నాకు శక్తి నువ్వు తల్లిని దండ పెట్టుకున్నాను ఆ రోజున గంగమ్మ తల్లిని. అలాంటి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఉన్నవాడిని మత్స్యకారులకి ముఖ్యంగా ఈ రోజున నిజంగా ప్రతిపక్ష నాయకుడికి మత్స్యకారుల మీదే కనుక సమస్యల మీదే కనుక ఉదాహరణకి మన మత్స్యకారు సమస్యల మీద అవగాహన ఉంటే, లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారి నిజమైన ప్రేమ ఉంటే ఈ రోజున మనల్ని రోడ్ల మీద పడేసేవాళ్ళు కాదు మత్స్యకారులు. మత్స్యకారులు ఏం కోరుకుంటారు? వేటకి వెళ్ళలేని సమయంలో లీన్ పీరియడ్ ఉంటుంది, వేటకు వెళ్ళలేని సమయం, ఆ సమయంలో వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కోరుకున్న డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే వాళ్ళు వేటకెళ్ళే సమయంలో డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే వారికి బోట్లని హై స్పీడ్ బోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వారి బోట్లు పెట్టుకోవడానికి జెట్టీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే వారి బయటికి వస్తే వేట చేసి వస్తే వారికి మేము నిర్ణయించుకున్నాం ఒకటే, ఈ ప్రభుత్వాలు ఏం చేయట్లేదు మత్స్యకారులకి, నేను మత్స్యకారుల కుటుంబంలో పుట్టలేదు కానీ నేను ఎలాంటి వ్యక్తిని అంటే అన్ని కులాలని అన్ని మతాలని అన్ని ప్రాంతాలని అందరినీ సమానంగా అర్థం చేసుకోగలిగే వ్యక్తిని, అందుకే మత్స్యకారులకి మేము ఒకటే నిర్ణయించుకున్న జనసేన పార్టీ నుంచి. వారు వేటలకు వెళ్ళి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర రాకపోవచ్చు మీకు,
అందుకని అందుకని వారికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇద్దాం, మినీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఒకటి ఇద్దాం ప్రతి గ్రామ ప్రతి మత్స్యకారు గ్రామాలకి. వాళ్ళకి బోట్లు పెట్టుకోవడానికి జెట్టీలు ఇద్దాం. వారికి అవసరమైతే వారి కోరుకున్న రీతిలో ఆఫ్ సీజన్లో వారు ఎంతైతే పారితోషికం కోరుతున్నారో ప్రభుత్వ ఖజానాలు మొత్తం చూసి బడ్జెట్లో వారికి తగిన విధంగా న్యాయం చేసేలాగా వేటకెళ్ళని సమయంలో వారికి తగిన పారితోషికం ఇచ్చేలా చేస్తాను. అన్నిటికంటే మత్స్యకారు యువతకి, మత్స్యకారుల పిల్లలకి కానీ మీకు సరైన విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, అలాగే మీకోసం ప్రత్యేకించి క్రీడా వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేము తీసుకెళ్తా ఉన్నాం. నా కోరిక ఏముందంటే మత్స్యకారులు చాలా లోతైన సముద్రంలో ఈతగలిగే వాళ్ళు, ఇలాంటి కొద్ది మందిని ఒలింపిక్స్కి పంపించగలిగేంత గొప్ప ఈత గజయితగా ఉన్నారు మత్స్యకారుల్లో, మత్స్యకారుల యువతలు. ఎక్కడో ఏ మారుమూల ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు. నేను మత్స్యకారు యువతలో చూస్తుంది, ఒక రోజున ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల నుంచి ఒకళ్ళు ఒలింపిక్స్ బంగారం పత్రం తెచ్చే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఎదగాలి. దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ కృషి చేస్తారని తెలుసుకుంటాను, నేను తెలుపుకుంటా ఉన్నాను. మీ ఓటు చాలా విలువైంది. అలాగే నేను వెనుకబడిన కులాలని చెప్పి, ఎస్సీ కులాలని చెప్పి నేను మనుషులు వేరు చేయను. నాకు చాలా విసిగైన పొద్దున కూడా చెప్పాను విద్యార్థుల సభలో సదస్సులో, మనుషుల్ని ఎందుకు ఒకవైపేమో కుల నిర్మూలన జరగాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, మనుషులందరూ ఒక్కటే అని చెప్పి గాంధీ గారు చెప్తారు. మరి వీళ్ళందరినీ స్ఫూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వాలు ఎందుకు కులాలు లేని చోట చిన్న వయసులోనే పిల్లల్ని ఎస్సీ హాస్టల్స్ అని చెప్పి, బీసీ హాస్టల్స్ అని చెప్పి, గిరిజన హాస్టల్స్ అని చెప్పి ఎందుకు పెడతారు? అందరినీ కలిపి ఒకటే కామన్ స్కూల్లో ఒకటే హాస్టల్లో ఎందుకు చదివించకూడదు? మనం ఎందుకు చదివించకూడదు? ఎవరు కాదంటారు? నిధులు చాలు అని చాలు అని చెప్పి చిన్న కుల చిన్నప్పటి నుంచే కులాల మచాల మధ్య ఇన్ని వైషమ్యాలు పెడతా ఉంటే మరి పెద్ద పిల్లలకి ఏమొస్తుంది? మా కులం మా కులంలో వస్తుంది. 100 ఉద్యోగాలు అవసరమైన చోట 1000 ఉద్యోగాలు సృష్టిద్దాం. ఒక 400 కిలోమీటర్ల పొడవు, 450 కిలోమీటర్ల వైపు ఇంకొకటి ఉన్న ఒక ఇజ్రాయెల్ లాంటి దేశం, చిన్న దేశం, మనలాగా కోనసీమలో గొప్ప పూర్తిగా నీటి వనరులు లేని ప్రాంతం, ఒక జోడాన్ రివర్ ఉన్న ప్రాంతం, చిన్నపాటి పాయ ఉంది అంతే. అలాంటి చోట విపరీతమైన మెడికల్ టెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్, ప్రపంచాన్ని అంతా కదిలించగలిగే టెక్నాలజికల్ ఇది ఇన్వెన్షన్స్, అలాగే కూర్చోబెట్టి మొత్తం వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీని, డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి ఇన్ని సాధించగలుగుతున్నప్పుడు ఒక ఇజ్రాయెల్ దేశం, భారతదేశం ఎందుకు సాధించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు సాధించలేదు? దానికి సమస్య మన నాయకులకి వాళ్ళ నాయకులకి తేడా. వాళ్ళకి దేశభక్తి ఉంది, వాళ్ళ సమాజం పట్ల ఆసక్తి ఉంది, వాళ్ళ ప్రజల పట్ల మమకారం ఉంది. మన నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఉదాహరణకి లోకేష్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ వచ్చే ఎన్నికలు ఎలా గెలవాలని ఆలోచించే వాళ్ళే తప్ప వచ్చే 25 సంవత్సరాలకి నేను ఏం చెయ్యాలని చెప్పి ఆలోచించేవాడు అక్కడే లేడు. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇచ్చినప్పుడు అరే నేను ఈ సమస్య మాట్లాడాలి, ఒక శెట్టిపల్లి జిల్లా కార్పొరేషన్ కావాలంటే దానికి పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడాలా? మీకు తెలీదా అవగాహన? అరే శెట్టిపల్లి జిల్లానే మిగతా వెనుకబడిన కులాలను తెలంగాణలో మీరు కూర్చోబెట్టి ఓసీలుగా పెడితే మీరు మాట్లాడాలి కదా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు. ఒక కనీసం మన ముంబడివరంలో ఒక డిగ్రీ కాలేజ్ ఉందా? మనకి ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయారు ఇన్ని దశాబ్దాలైనా? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు యువతే యువతే స్ఫూర్తి అంటారు, యువత త్యాగాలు చేయాలంట. అందరూ త్యాగాలు సిద్ధం కానీ తమ్ముళ్ళు, అందరూ త్యాగాలు సిద్ధం కానీ ప్లీజ్ తమ్ముళ్ళు, మీరు త్యాగాలు చేయరా. మీరు మీ అబ్బాయి త్యాగం చేయరు, మీ అబ్బాయి సైకిల్ తొక్కుంటా రాజధాని వీధిలో తిరుగుతూ ఉంటాడు మీ అబ్బాయి. వీళ్ళు త్యాగాలు చేయరు, మనందరూ త్యాగాలు చేయాలంట. త్యాగాలు చేసి మేము ముఖ్యమంత్రుల్ని, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి మేమేం చేసినా రోడ్ల మీద పడి దేకాలా? ఏంటా మాడతారు వీళ్ళు? ఆహే వీళ్ళని తీసి పక్కన పడతాం 2019లో జనసేన ప్రభుత్వం పెట్టుకున్నాం.
అంటే డిగ్రీ కాలేజ్ లేదు మనకి. ఈ సమస్య ఒక ముమ్మడి వరంలోనే కాదు, ఈ సమస్య ఒక ముమ్మడి వరంలోనే కాదు, ఈ సమస్య ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడం అనేది ఒక ముమ్మడి వరంలోనే కాదు. ఇచ్చాపురం నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక డిగ్రీ కాలేజ్ ఉండవు, హాస్పిటల్స్కి డాక్టర్స్ రారు. ఆడపిల్లలు పాపం ఇచ్చాపురం వెళ్ళి మాట్లాడుతుంటే ఒక ఆడపడు చదువుతూ ఉంది, నా ఆడబిడ్డని తీసుకెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు వయసు వచ్చిన ఆడపిల్లల్ని నేను ఆడ గైనకాలజిస్ట్ లేకపోతే నేను ఎక్కడ ఎలా చెప్పుకున్న మగ డాక్టర్తో అంటుంది ఆవిడ. అంటే ఈ రోజుకి మనం వైద్య విద్య ఇంకా వెనకబడిపోయి ఉన్నాం. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు పెద్ద మాటలు, సింగపూర్ తరహా అభివృద్ధి తమ్ముళ్ళు, సింగపూర్ తరహా అభివృద్ధి అని చెప్పి. ఏం సింగపూర్ తరహా అభివృద్ధి అండి, ఎప్పుడు చేస్తారండి మీరు? అండగా మీకు నిలబడితే ఏం చేయలేకపోయారు మీరు? ఈ రోజుకి వైద్య విద్యం ఎందుకు, ఒక ముమ్మడి వరం చోట ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయారు? ఒకవైపు టీచర్స్ ఏమో మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు, ప్రైవేట్ టీచర్స్ ఏమో మన వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా ఉండవు, పర్మనెంట్ చేస్తారు. మన ఏలూరులో నేను ప్రైవేట్ టీచర్స్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు అంటే ప్రభుత్వం ఎలా చెప్తుందంటే ఇక్కడ టీచర్లు రావట్లేదంటారు. ముమ్మడి వరం డిగ్రీ కాలేజీలో పెట్టాలని టీచర్లు లేరు, టీచర్లు కొడుతుంది అంటారు. ప్రైవేట్ టీచర్లు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక, మాకు ఇష్టం లేక, నారాయణలోనూ లేదా చైతన్య కాలేజీలో మేము ఎందుకు కార్పొరేట్ కాలేజీలో ఉద్యోగాలు చేస్తున్నామంటే మాకు గవర్నమెంట్ కాలేజీలు పెట్టినప్పుడు కదా ఈ దుర్మార్గులందరూ, ఈ దోపిడీదారులందరూ కార్పొరేట్ కాలేజీలు కుమ్ముకాస్తారు. కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు స్థాపించరు? అది ఎవరి సంపది? మా అందరికి సమస్య సంపద. గవర్నమెంట్ కాలేజీలు పెట్టరు టీచర్లకి, మీ జేబు నుంచి డబ్బులు ఇవ్వమంటున్నామా మేము? మా అమ్మాయి మా అందరి ఉమ్మడి శ్రమ, మా అందరి ఉమ్మడి సంపాదన, మాట్లాడేవాడు ఎవరు లేరు. అందుకని జనసేన ప్రభుత్వం స్థాపించగలిగినప్పుడు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, మనకి భారతదేశం అనేది అత్యుత్తమ దేశంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మొదటివాడిని నేను. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మనకి రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళాలి, మిగతా దేశాలు వచ్చి మన రాష్ట్రాలను చూడాలి, మన రాష్ట్రాన్ని చూడాలి, మన రాష్ట్రాన్ని సింగపూర్ లాగా ప్రధాని మన ముఖ్యమంత్రి గారు చెప్పాడు సింగపూర్ తరహా అభివృద్ధి కాదు మనకు కావాల్సింది, సింగపూర్ తరహా పాలన కావాలి, అవినీతి లేని పాలన కావాలి మనకి, దోపిడీ చేసే పాలన కాదు. సింగపూర్లో మనలాగా అనేక తెగలు, అనేక ప్రాంతాలు, అనేక మతాలు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మా కులాలు మతాలు మాట అందరూ సింగపూరియన్స్ అనుకుంటారు. ప్రభుత్వాల నాయకులు అలా ఉన్నారు, కుల భావన లేకుండా, తెగ భావన లేకుండా, మత భావన లేకుండా. అలాంటి పరిస్థితి నేను మళ్ళీ నేను తీసుకొస్తాను. నేను ఉట్టి మాటలు మాట్లాడలేదు, నేను చేతల్లో చేసేవాడిని. 100 కోట్లు సంపాదించగలిగే భవిష్యత్తు ఉండి సంపాదిస్తూ బయటకు వచ్చేసిన వాడిని, 100 కోట్లు పైన సంపాదించగలిగే భవిష్యత్తు ఉన్నవాడిని. నాకు నిజంగా నేను ప్లాన్ చేసుకుంటే ఒక 200 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉన్నవాడిని సినిమాల్లో పనిచేసుకుంటే. ఎందుకు వదిలి వచ్చానంటే, ఎందుకు వదిలి వచ్చానంటే ఎక్కడో చోట మన దేశం మారాలి, రాష్ట్రం మన అవమానం పాల్గొనడం తగ్గించాలి, ఎదుర్కోవాలి అన్యాయాన్ని, ఎదుర్కోవాలి అవినీతిని. నాన్న వద్దు ప్లీజ్ పడిపోతాను, చాలు సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఆపాలి దీన్ని, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నేను వీళ్ళని వదిలి ఎందుకు వచ్చానంటే, సింగపూర్ తరహా పాలన కావాలి ఫస్ట్, సింగపూర్ తరహా అభివృద్ధి రావాలంటే. అలాగే సింగపూర్లో ఈ మధ్యన చూడండి మనకి ఎక్కడ పెట్టే ఎస్సీజెడ్లు అని చెప్పి పేరు వస్తూ ఉంటారు, వేలకు 1000 ఎకరాలు తీసేసుకుంటారు. ఇదే సింగపూర్లో తిప్పి కొడితే, సింగపూర్ తిప్పి కొడితే మన కోనసీమలో సగం కూడా ఉండదు. అది అంత అభివృద్ధిగాంచిన దేశం. అలాంటి సింగపూర్లో ఎకరానికి 10 ఎకరాల బిల్డింగ్ ఒకటి ఉంటే, 10 ఎకరాల సముదాయంలో ఒక బిల్డింగ్ ఉంటే అక్కడ కనీసం 10,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు ఉంటాయి. మరి మనకి 10,000 ఎకరాలు తీసుకొని కూడా
పట్టుమని 50 ఉద్యోగాలు కూడా లేవు. ఈ పారిశ్రామికవేత్తలకు కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, వీరికి అండగా ఉండే బ్యూరోక్రసీ అధిక బ్యూరోక్రసీలో ఉండే అధికారులు కానీ, ఏ రోజున కూడా ఇది ఉమ్మడి ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, అడ్డంగా నిలబడాలని ఏ ఒక్కరికి లేదు. దీన్ని ఈ దోపిడీ నాపాలని ఎవరికి అందరూ భాగస్వాములు అయిపోయారు. ఈ రోజున ఈ దోపిడీ నాపాలి అంటే ఎకరానికి మేము ఒక ఎకరం స్థలం కానీ ఇస్తే మీరు ఎన్ని, కనీసం 4 కుటుంబాలు బతుకుతాయి మనకి. ఒక ఎకరం స్థలం మీరు దోచుకుంటే కనీసం ఒక ఉద్యోగం కూడా రావట్లేదు. దీనిని ఎక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. అందుకనే జనసేన ఉద్యోగాలు సృష్టించాలి అంటే ముందు చదువులు కావాలి. అది ఎలాంటి చదువులు ఉండాలంటే నైపుణ్యతతో కూడిన చదువులు ఉండాలి. చంద్రమండలానికి మనిషి ఎదగలిగినప్పుడు, ఒక అణుబాంబును కనిపెట్టగలిగే శక్తి ఉన్నప్పుడు, భారతదేశంలో అత్యంత శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు, ఈ రోజుకి మన ముమ్మడివరంలో ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడం అనేది నిజంగా ఒక దురదృష్టకరం. అందుకనే ముందు నేను మాట్లాడేది ఉపాధి అవకాశాలు రావాలి అంటే వ్యవసాయంలోను, టూరిజంలోను, సైన్స్ అండ్ టెక్నాలజీలోను, కంప్యూటర్ సాఫ్ట్వేర్లోను, అనేక రంగాల్లో, అణు విద్యుత్ రంగాల్లోను, న్యూక్లియర్ టెక్నాలజీలోని వెళ్ళిట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అలాంటి నైపుణ్యంతో ఉన్న కాలేజీలు రావాలి మనకి. అలాంటి నైపుణ్య కాలేజీలు, డిగ్రీ కాలేజీగా మనకు కావాల్సింది. డిగ్రీ చదివితే పట్టా పట్టుకొని మనం, మనకి ఉద్యోగాలు లేని పట్టాలు కాదు, మనకి జాబ్ వచ్చే పట్టాలు కావాలి. మనకి మనం ఒక చదువు చదివితే అది మనకి జీవితాన్ని ఇవ్వాలి. అలాంటి చదువుల్ని జనసేన పార్టీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో మేము స్థాపిస్తాం. కొత్త స్కిల్స్ కావాలి, డెవలప్ చేద్దాం, అలాంటివి తీసుకొస్తాం. అలాగే అన్నిటికి మించి విద్య, వైద్యం బాగుండాలి. వైద్యానికి ఏ మొలకెళ్ళిన హాస్పిటల్ సరిగ్గా ఉండవు. మన గిరిజన ప్రాంతాల్లో కానీ, మన ప్రతి బేసిక్ టౌన్లో కానీ ఏ ఆడపడుచులైనా అడగండి, మీరు వెళ్తే ఒక గైనకాలజిస్ట్లు ఉండరు, మహిళా గైనకాలజిస్ట్లు ఉండరు. ఒక ఆడపడుచు ఒక తల్లి తన బిడ్డకి సమస్య అని చెప్పి ఒక మేల్ గైనకాలజిస్ట్కి, ఒక పురుషుడైన గైనకాలజిస్ట్కి ఎలా చెప్పగలదు. అందుకని నేను డాక్టర్లతో ఇదే మాట్లాడు, మీరు ఎందుకు వెళ్ళరు? ప్రభుత్వం మీ మీద ఇంత పెట్టుబడి పెడుతుంది, మీరు ఎందుకు గ్రామాలకు వెళ్ళి, మన మండలాలకు వెళ్ళి ఎందుకు మీరు సేవలు చేయాలని అడిగితే, కాకినాడలో డాక్టర్లు ఒకటే చెప్పారు, మేము ఇల్లు వదులుకొని రాగలం కానీ మా బిడ్డలు అక్కడ ఉండిపోతాం, చదువు మాకు వైద్య, మనకి విద్య చదువుకునే సరైన అవకాశాలు లేవంటే. మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు డాక్టర్లకి, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటే మీరు ప్రజల్ని బాగా చూసుకుంటారా అంటే మేము చూసుకుంటామని చెప్పారు. వారి కోసం మేము ఏం చేశామంటే, డాక్టర్ల ప్రతి మండలంలో, ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్టర్లకి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వచ్చిన డాక్టర్లకి ఒక సముదాయం నిర్మిద్దాం. వారికి కావాల్సిన, వాళ్ళ పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కానీ వారు ఉండటానికి, ఎందుకంటే మనిషి సంఘజీవి, తోటి డాక్టర్లు కానీ పక్కన ఉంటే అది ఒక సముదాయం లాగా ఉంటుంది. ఒక మిలిటరీ క్వార్టర్స్ లాగా ఒక డాక్టర్ క్వార్టర్స్ స్థాపిస్తాం ప్రతి మండలంలో. మీ బిడ్డల కోసం చక్కటి విద్యాలయాలు కట్టి పెడతాం. అలాంటి ఉన్న చోట మీకు మంచి జీతం ఇస్తాం. వారికి కానీ ఇవ్వగలిగితే ఏ రోజు కూడా జనసేన ప్రభుత్వం వచ్చాక ఎవరు కూడా మాకు వైద్యం సరిగ్గా అందట్లేదనే ప్రశ్న రాకుండా మేము అలాంటి బలమైన వైద్య సముదాయాలు కల్పిస్తాం. గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు తప్పులు చేస్తే, అప్పుడు వైద్యం చేయకపోతే అప్పుడు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాం. అంతేగాని కూర్చోబెట్టి వాళ్ళకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించకుండానే డాక్టర్లు పనిచేయట్లేదని ముఖ్యమంత్రి గారు లాగా కూర్చోబెట్టి సమీక్షలు, సమావేశాలను చంపడం జనసేన పార్టీ చేయదు, జనసేన ప్రభుత్వం చేయదు. అలాగే ఆడపడుచులకి ఎందుకు మేము పెద్దపీట వేస్తున్నామంటే, నేను తల్లితోటి, మా తల్లితో పెరిగిన, నేను నా తల్లి కష్టాలను చూసిన వాడిని, మా వదిలిని అర్థం చేసుకున్న వాడిని, నా ఆడపడుచులు, నా అక్కచెల్లిని అర్థం చేసుకున్న వాడిని. కష్టాలు ఎలా ఉంటాయి తెలుసు ఆడపడుచులకి? అవన్నీ ఎందుకు మేము మాట్లాడుతున్నానంటే, పాపం స్కూల్స్కి వెళ్తుంటే ఆడపిల్లలు, వారికి కనీసం హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ వారికి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు. దీని గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకో. ప్రతిపక్ష నాయకుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, అరే మీకు ఒక హెల్త్ మినిస్టర్ పెట్టట్లేదని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి అడిగే ప్రతిపక్ష నాయకుడు కాదు. అందుకని మేము నిర్ణయించుకుంది, ప్రతి స్కూల్స్లో
ముఖ్యంగా బాలికలకి మీకు క్లీన్ గా ఉండే టాయిలెట్స్ కానీ, దానివల్ల మీ చదువులు ఆగకుండా అలాంటి, అలాగే హాస్టల్స్ లో ఉండే బాలికలకి మీకు కాంపౌండ్ వాల్ కట్టించి సురక్షితమైన మీకు స్థలాలు, మీకు హాస్టల్స్ ఉండేలాగా, ఇవన్నీ జనసేన ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. అలాగే ఆడపడుచ డ్వాక్రా మహిళలకి పాపం కష్టపడి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక బంగ్లాదేశ్ ఎకానమిస్ట్ చేసిన డ్వాక్రా రుణ పథకం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళ కార్యకర్తలాగా అయిపోయే పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా డ్వాక్రా మహిళలను మీ సొంత కాళ్ళ మీద నిలబడగలిగేలా, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంతో దారుణంగా ఉంది అంటే డ్వాక్రా మహిళల పేరు మీద ఇసుక ర్యాంపులు తీసేసుకొని వారి పేర్లు వాడుకుని ఇసుక దోచేస్తా ఉన్నారు. అది మొన్న ఈ మధ్య డ్వాక్రా మహిళలు అడిగారు, మా మీద మా పేరు మీద తీసుకున్నారు కదా డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. డ్వాక్రా మహిళలు కూడా వాడుకుని వదిలేసేసారు. అలా కాకుండా మీరు ఏ దేనికైతే ఉద్దేశింపబడిందో, మీరు ఎప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలుగా చూడండి, మిమ్మల్ని మా సాటి అక్క చెల్లెలుగా ఆడపడుచులుగా చూస్తాం డ్వాక్రా మహిళల్ని. మీకు డ్వాక్రా మహిళలు పాపం నా దగ్గర చాలా బాధ చెప్పుకున్నారు. డ్వాక్రా మహిళలు చాలా బాధ చెప్పుకున్నారు. మేము పొదుపు చేసి మేము పెట్టిన రుణాలని ఇచ్చి శ్రీకాకుళంలో కానీ ఏ మారుమూలకి వెళ్ళినా కానీ మేము డబ్బులు సంపాదించి మేము పొదుపు మొత్తాలు మేము వేస్తే తిరిగి ఆ వడ్డీలు కూడా మా వడ్డీలో మాతో తిప్పి మాకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్ చక్ర వడ్డీలు వేసేస్తున్నారు అంటే అలా పైగా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే బ్యాంక్ అధికారులు వాళ్ళు ఇబ్బంది పెడితే అవమానం గురి చేస్తూ ఉన్నారని, అందుకే ఇవన్నీ ఆలోచించి మేము ఒకటే నిర్ణయించుకున్నాం. ఆడపడుచుల ఆత్మగౌరవం భంగం వాటిల్లకుండా మీకు మహిళా బ్యాంకును పెడతాం. డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాల కోసం మహిళా బ్యాంకులు పెడతాం. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునే బ్యాంక్ ఒకటి కావాలి, మిమ్మల్ని అండగా చూసుకునే బ్యాంకులు. అందుకని ఆడపడుచులకి మహిళా బ్యాంకును తీసుకొస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నా కోనసీమ అంటే కోనసీమ సినిమాలో ఎప్పుడు చూసేవాడిని కోనసీమ అంటే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న మాది కోనసీమ అని చెప్పేవాళ్ళు నాకు మెడ్రా హైదరాబాద్లో కానీ. అలాంటి కోనసీమ ఇంత పచ్చటి సీమ నగరం ప్రాంతంలో నగరం గ్రామంలో 2014 జూన్లో గ్యాస్ పేలుడు వల్ల పైప్ లీక్ వల్ల పేలుడు వల్ల 22 మంది పైన చనిపోతే ఆ రోజు నేను రాలేకపోయాను. వస్తే పోలీసులు ఒకటే చెప్పారు, మేము మీకు రక్షణ కల్పించాలి, మీకు సెక్యూరిటీ ఇవ్వాలి మీ పరిస్థితులు అంటే నేను ఆ రోజు రాలేకపోయాను. ఎందుకంటే మీరంటే కోనసీమలో విపరీత అభిమానం, మీరు ఇక్కడికి వస్తే మీకు రక్షణ కల్పించలేమంటే నేను ఒకటే అనుకున్నాను, గ్యాస్ పైపు లీక్ అవ్వడం ఏంటి, ఇదే సౌదీ అరేబియాలో జరుగుతాయా, ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది, ఇదే అరేబియా దేశాల్లో జరుగుద్దా, ఇలాంటి అవకతవకలు చేస్తే అరేబియా దేశాలు ఏం చేస్తారు, ఎందుకు ఇన్ని ప్రాణాలు. మన దేశంలో సమస్య ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు ఒక వర్గాలు ఉంటాయి, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నత వర్గాలు ఉంటాయి, చనిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా దిగువ తరగతి చెందిన వర్గాలు ఉంటాయి. మనకి భారతదేశంలో మిగతా దేశాలు ఇదే సమస్యతో క్లాస్ వార్ అంటాం, మన భారతదేశంలో మటుకు క్లాస్తో పాటు క్యాస్ట్ వార్ వస్తున్నాం. అంటే ఒక కులంలో ఉన్న కొద్ది మంది వ్యాపారాలు చేస్తే ఒక వాళ్ళకి తప్ప దెబ్బతింటే దెబ్బతినేదల్లా అణగారిన వర్గాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలు, దారిద్ర్య దిగువ రేఖకి దిగువగా ఉన్న కులాలు. అందుకని నాకేమనిపించింది, ఈ ఓఎన్జీసీ వాళ్ళని కానీ ఈ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళని కానీ ఒక రిలయన్స్ని కానీ ఎందుకు అడగలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు. మన కోనసీమ నుంచి ఇంత గ్యాస్ నిక్షేపాలు తీసుకెళ్తున్నప్పుడు, ఇంత పైప్ లైన్లు వేస్తున్నప్పుడు, దీనివల్ల మన పచ్చడి కోనసీమ ఇంతమంది చనిపోతున్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? రిలయన్స్ వాళ్ళని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా? ఉందా లేదా ముఖ్యమంత్రి గారికి రిలయన్స్ అడగాల్సిన బాధ్యత? ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత ఉందా లేదా రిలయన్స్ అడగాల్సిన బాధ్యత? వీళ్ళు అడగరు. అంటే రిలయన్స్ వాళ్ళేమో చాలా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు మనం చంపేస్తారేమో, వాళ్ళు మనకి ఫండ్స్ ఇవ్వరేమో పార్టీకి, వాళ్ళకి ఎదిరిస్తే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారేమో,
పవన్ కళ్యాణ్కి అలాంటి భయాలు లేవు. మీరు రిలయన్స్లు కావచ్చు, ఓఎన్జీసీలు కావచ్చు, ప్రధానమంత్రి గారు పెట్టిన గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్లు కావచ్చు, మాకు ఆ భయాలు లేవు. దేశాన్ని ప్రేమించేవాడికి, సమాజ హితవుని కోరుకునేవాడికి, ధర్మాన్ని పాటించేవాడికి భయాలు ఉండవు. దోపిడీ చేసేవాడికే భయాలు ఉంటాయి, వెన్నుపోట్లు పొడిచే వాళ్ళకే భయాలు ఉంటాయి, కానీ ముక్కు సూటిగా గుండె ధరించిన వాడికి భయాలు ఉండవు. ఇదే కోనసీమ, ఇదే కోనసీమ. ఇంత గ్యాస్ నిక్షేపాలు, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. జనసేన ప్రభుత్వం రానివ్వండి, నేను మీకు తేడా చేసి తెచ్చి చూపిస్తాను మీకు, ఈ ప్రభుత్వానికి, జనసేన ప్రభుత్వానికి. ఎవడబ్బు సొమ్మని చెప్పి మీరందరూ పట్టుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి గ్యాస్ని? మా ప్రజలకి మీరేం చేశారు? మా తెలుగు రాష్ట్రాలకి మీరేం చేశారు? మా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? మా కోనసీమకి ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఎన్ని ఉద్యోగాలు, ఎంత సంపద ఇచ్చారు? అడ్డగోలుగా లక్షల కోట్లు దోపిడీ చేసుకొని మీరు గుజరాత్కి, మీరు విదేశాలకి ఎగుమతి చేసుకుంటా ఉంటే మేము చేతగాని చవటంలాగా, వాజమ్మలాగా, దద్దమ్మల్లా మేము కూర్చొని చూసుకోవాల్సి వస్తుంది. మా నాయకులు ఏడ్చారు, అది మా కర్మ. అది ఎంతకాలం కర్మ, కర్మ అనుకొని బాధపడతాం? విప్లవం తీసుకొద్దాం, మార్పు తీసుకొద్దాం, ఒక సామాజిక విప్లవాన్ని సృష్టిద్దాం. మార్పు రావాలి. రిలయన్స్ కావచ్చు ఈ రోజున, రేపొద్దున ఇంకొకటి ఎవరో కావచ్చు, ఆ మన్నాడు ఇంకొకటి ఎవరో కావచ్చు, మనల్ని అడ్డుగోలుగా దోచేస్తే చూస్తూ ఊరుకోవడానికి జనసేన పార్టీ నేను పట్ల మాట్లాడతాం, అడుగుతాం, మన హక్కుల్ని కాలరాస్తుంటే ఎదురు తిరుగుతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ముఖ్యమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిలయన్స్ అధిపతులు పిలిపించండి, మాట్లాడండి. ప్రకృతి వనరులు ప్రజలందరివి. కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు వస్తాయంటే ఎందుకు రావు? ఉమ్మడి సొత్తు, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన. ఇది చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు కాదు, ఇవి లోకేష్ గారి పాకెట్ జేబులో డబ్బులు కాదు, ఇవి మీరు అడ్డగోలుగా ఇస్తాం సంపాదించుకోవడానికి. మీకు వాటా పడేస్తే అసెంబ్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ఇవి ప్రజలందరివి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారివి. అడుగుతాం, ఎందుకంటే భయపడి ఎంతకాలం భయపడతాం? ఎవరికైనా సరే మన హక్కుల గురించి మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఏమైనా అంటారు ఏమనండి, వార్డు మెంబర్ గారు ఏమైనా అంటారు ఏమనండి, ఎంతకాలం భయపడతామా? ఆడికి భయపడి, ఇడికి భయపడి, వాడు అమ్మ ముగుడికి భయపడి, భయపడి ఎక్కడ భయపడతాం? మనం ఏం ద్రోహాలు చేసామా? మనం ఏమైనా అవినీతి చేసామా? మనం వేల కోట్లు స్కామ్ చేసామా? అదే మాకు ముమ్మడి ఎవరో కాలేజీ కావాలంటాం, రిలయన్స్ వాళ్ళకి వెళ్ళి మరి మాకు ఉద్యోగాలు, మేము సంపద తీసుకెళ్తారు, ఉద్యోగాలు ఇవ్వండి అంటాం. ఈ మాట్లాడటానికి మనకి కలేజా ఉన్న నాయకుడు కావాలి, కలేజా ఉన్న పార్టీ కావాలి, గుండె ధైర్యం ఉన్న పార్టీలు కావాలి, తెగింపున్న వ్యక్తులు కావాలి సమాజంలో. దొంగచాటుకు వచ్చేసి చంద్రబాబు లోకేష్ గారి లాగా దొడ్డుదారులు వచ్చేసి ఎమ్మెల్సీ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు మనకు? వీళ్ళు నాయకులు, వీళ్ళు ఏం చేయగలరా? అరే మీరు ప్రధానమంత్రిని ఎందుకో మీరు ఎదుర్కొనలేరు? ఈరంటే ఈరోజు సడన్ గా ముఖ్యమంత్రి గారు వచ్చి నాకు నరేంద్ర మోదీ గారు అంటే భయం లేదండి. మరి భయం లేకపోతే ఏం చేస్తున్నారా మీరు? ఇంత ఎందుకు భయపడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఈరోజు భయపడ్డారు ప్రధానమంత్రి గారికి? అసలు భయపడతారా పవన్ కళ్యాణ్ ఎవరికన్నా? ఎందుకు భయపడమంటే సత్యమేవ జయతే, సత్యాన్ని పాటించే వాళ్ళం, సత్యాన్ని త్రికరణ శుద్ధిగా తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకు మన భారతదేశంలో ఎందుకు ఆ స్లోగన్ ఉంటుందంటే సత్యమేవ జయతే అంటే సత్యం గెలుస్తుందని మాత్రమే కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది అని. సత్యాన్ని పాటించేవాడికి, ధర్మాన్ని పాటించేవాడికి ఏ భయాలు ఉండవు. ఈ దోపిడీదారులకి, ఈ అవినీతి పనులకి, ఈ దొడ్డిదారులు వచ్చే వాళ్ళకి చాలా భయాలు. నేను ఒకటి అడుగుతున్నాను,
కోనసీమకి న్యాయం చేయాలంటే నా కోనసీమ సంపూర్ణ నియోజకవర్గాలు జనసేన ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. జనసేన నిలబెట్టిన ప్రతి ఎంపీ ఎంపీ మనది 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 అవ్వాలి. కోనసీమ ఎంపీ జనసేన పార్టీ అవ్వాలి. కాకినాడ ఎంపీ మనదవ్వాలి. రాజమండ్రి ఎంపీ మనదవ్వాలి. మార్పు తూర్పుగోదావరి నుంచి మొదలు పెడదాం, అనంతపురం దాకా తీసుకెళ్దాం. మొత్తం సమూలంగా 13 జిల్లాల్లో సరికొత్త రాజ్యాన్ని అవినీతి లేని పాలనని మనం అందిద్దాం. దానిని కోనసీమ నుంచే మొదలు పెడతాం. అలాగే ఒక కేరళ రాష్ట్రంలా ఉంటుంది మంది, అంటే ఇన్ని ఇందాక వచ్చే దారిలో కొబ్బరి తోట దగ్గర ఆయా, ఎంత చక్కగా ఉంది కొబ్బరి తోట. కొబ్బరి చెట్టు అంటే పెద్ద కొడుకు, అలాంటి చెట్టు కూలిపోతే మన కోనసీమ తుఫాను వచ్చినప్పుడు చూశాను ఎంత విలువలు ఆడిపోయారు. మొన్న శ్రీకాకుళంలో చూశాను అలాంటి పెద్ద కొడుకు. రక్షణ ఉండాలి అంటే మన కోకోనట్ బోర్డు కావాలి ఇక్కడ మనకి. అంటే ఎందుకంటే ఇదే విదేశాల్లో ఒక థాయిలాండ్లో కానీ ఒక చిన్నపాటి ఎకనామిక్స్ అంటే ఒక వస్తువుకి అనేక రకాలుగా వాడే విధానం. సృష్టిలో అన్నీ సంపూర్ణంగా ఉండవు, అన్నీ అబండెంట్గా ఉండవు, సమృద్ధిగా ఉండవు. ఒక వస్తువుని ఎన్ని రకాలుగా వినియోగిస్తాం అనేది ఎకనామిక్స్. అలా ఒక కోకోనట్ ఒక కొబ్బరికాయ వస్తే దాని నుంచి ఎన్ని ముడి పదార్థాలు తీయచ్చు, ఎన్ని రకాల దాని పరిశ్రమ స్థాపించవచ్చు. ఇది కోకోనట్ బోర్డు అవసరం. అలాంటి బోర్డు కానీ పెట్టగలిగితే దానికి కావాల్సిన ఉపాధి అవకాశాలు బోర్డు అంత మెరుగవుతాయి. బోర్డు అంత సైన్స్ అండ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. దానివల్ల సంపద పెరుగుద్ది, కొబ్బరి రైతులు మరింత బలంగా పెరుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. అందుకని చెప్పి కోనసీమకు మటుకు కోనసీమ పచ్చదనం పోకుండా రొయ్యల చెరువులతో నింపేయకుండా కాలుష్యాన్ని పెంచకుండా. ఎందుకంటే అందరు ఈ మధ్యన రొయ్యల చెరువుల మీద పడిపోయారు. ముఖ్యంగా రొయ్యలు సాగు చేసే రైతులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే సంపాదన వస్తుంది సంతోషం, కానీ మీరు ఒక రోజున వియత్నంలో కూడా ఈస్ట్ ఏషియాలో కూడా ఇలాగే చేసి 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 ఒక్కసారికి తుడిచిపెట్టుకుపోయింది ఆక్వా పరిశ్రమ. అక్కడ మళ్ళీ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడద్ది మళ్ళీ పంట పండించాలంటే. ఏదో ఒక తెగులు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య నాకు రిపోర్ట్ పంపించారు గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్ ఎక్కువైపోతా ఉంది, 2-3 చోట్ల తెగులు కనిపించినాయంట. సో ఇలాగే వెళ్ళిపోతే మీరు ఆక్వా రైతులు సమూలంగా నష్టపోయే పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఆక్వా రైతులు కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా నిన్న దాంతో జాగ్రత్త పెట్టి ఎక్కువ పెడితే మళ్ళీ నష్టపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం రొయ్యల సాగు పీక్ వెళ్ళిపోయింది, దీనిని ఇక్కడితో ఆపాల్సిన అవసరం ఉంది. సో గవర్నమెంట్ విధి విధానాల ద్వారా కంటే కూడా మీ స్వయం శక్తితోటి మీ స్వయం నిర్ణయాధికారంతో రొయ్యల చెరువులు ఎంతో కొంత ఆపాలి, దాన్ని కట్టడి చేయాలి. కోనసీమ పచ్చదనాన్ని రొయ్యల చెరువు కాలుష్యంతో నింపకుండా ఉండి అదే స్థాయిలో ఆదాయం వచ్చే వనరుల్ని విధి విధానాలను జనసేన పార్టీ వెతుకుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ కోకోనట్ బోర్డు స్థాపిస్తామని తెలియజేసుకుంటూ ఉద్యోగ అవకాశాలకి మరింత పెద్దపీట వేస్తామని తెలియజేసుకుంటూ నేను ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, నేను మీకు మీ ఓటు నాకు వేయండి, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఇస్తాను, అదే కదా కావాల్సింది. నేను మాట్లాడను, ఇస్తానని చెప్పను చేస్తాను. అందరూ ఇస్తాము చేస్తాం అంటారు, పవన్ కళ్యాణ్ చెప్పడు చేస్తారు. నేను మాటల మనుషుని కాదు జాతుల మనుషుని. బద్దలు కొడతాం అవినీతి కోట్లు బద్దలు కొడతాం అంటే బద్దలు కొట్టే జరుగుతాం. నేను మీ వచ్చింది మీకు 10 కేజీలు బియ్యం ఇచ్చాం,
ఒక 2000 స్థాయి మీ పెన్షన్ ఇచ్చాం, 2000 నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రాలేదు. నేను మీకు వచ్చింది 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చానండి. అలాగే నేను ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది, ఈ మధ్యనే ఇవాళ నిన్న తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే టెక్నాలజీని వాడుకొని నేను అన్న మాటలే రివర్స్ చేసి అది ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు. దాని మీద డిబేట్లు, దాని మీద నన్ను తిడతా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఈ చిల్లర వేషాలు ఆపేసేయండి. మీరు చాలా నీచంగా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే టెక్నాలజీని వాడాలంటే మీ అందరికీ తెలుసో లేదో, చంద్రబాబు గారికి, ముఖ్య లోకేష్ గారికి, నేను ఒక ఫిలిం డైరెక్టర్ని కూడా, నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, టెక్నాలజీని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిని కూడా. మీరు ఈ మార్పింగ్లు, వాయిస్లు మార్చే విధి విధానాలు మీరు ఇలాంటి వాడాలంటే నేను చాలా చేయగలను టెక్నాలజీతో. ఇలాంటి చిల్లర వేషాలు వేయద్దని నా తెలుగుదేశం నాయకులకి నా మనవి, నా విన్నతి. అలాగే ఎందుకు ఈ మాట గుర్తొచ్చిందంటే, ఒక నిమిషం, ఎందుకు ఈ మాట గుర్తొచ్చిందంటే సభ ముగింపు ఎప్పుడు నేను భారత్ మాతాకి జయ అని తల్లికి వందనాలు పెరుగుతూ సభను ముగిస్తాను ఎప్పుడు. అలాంటి నా మాటల్ని రివర్స్లో ప్లే చేసి దాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి మరీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారికి చెప్తా ఉన్నాం, మమ్మల్ని విమర్శించే ప్రతి కుత్సిత స్వభావులకి చెప్తున్నాను, మీరు నా తల్లిని, నన్ను కన్న తల్లిని కానీ, నన్ను కన్న భారతమాతని కానీ మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలతో మీరు కానీ బూతులు తిడితే నాలో వేరే వ్యక్తిని చూస్తారు. నేను ఇంత ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని కాదు. జాగ్రత్త, జన్మనిచ్చిన తల్లి భారతని మీరు వెటకారం చేసే స్థాయికి తెలుగుదేశం నాయకులు వెళ్ళిపోయారంటే మీకు దేశభక్తి ఎక్కడుంది? అసలు మీకు 3000 జెండాని చూసి అర్హత కోల్పోయారు మీకు తెలుగుదేశం నాయకులు. అందుకని నేను వచ్చింది కూడా ఉద్వేగపరచడానికో, మిమ్మల్ని భావోద్వేగంతో పెంచడానికో కాదు, మీకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఉన్నానని చెప్పడానికి. 2009 నుంచి 2019 10 సంవత్సరాలు తీసుకున్నాను. నన్ను మీరు, మనకు ముగ్గురే ముగ్గురు ఆప్షన్స్, స్కామ్ల మీద 100 కోట్లు తినేశారని చెప్పి అభియోగంతో 9 నెలల పైన జైలుకి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, 4 దశాబ్దాల అనుభవం, కొడుకు తాలూకు అసమర్థత, అవినీతి, దోపిడీతో ఉన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఏవి ఆశించకుండా ప్రజల కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురైన 2019లో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, మీరు ఎవరికి ఓటేస్తారనేది నా మాటలను గుడ్డిగా నమ్మద్దని చెప్పట్లేదు. ఆలోచించండి, బలమైన నిర్ణయం తీసుకోండి, మనస్సాక్షికి భగవంతుని తలుచుకోండి. మీ మనస్సాక్షి చెప్తే జనసేన పార్టీకి ఓటేయండి, మేము మీకు అండగా నిలబడతాను. ఏది ఒక్క ఓటు వేయకుండానే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డవాడిని రేపు పొద్దున ఓటేస్తే ఒక అన్నం ముద్ద పెడితేనే నేను రుణగ్రస్తుని, అలాంటివి మీరు నాకు అండగా నిలబడితే నా జీవితకాల తుది శ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను. అలాగే మన ప్రతిసారి భారత్ మాతాకి జయండి, ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడు పొగడవాణి తల్లి భూమి భారతిని అంటాం. అలాంటి మనకి జన్మనిచ్చిన తల్లికి, మన భూమి, మన భారతమాతకి వందనాలు తెలుపుకోకుండా ఏ సభ ముగించడం నాకు ఇష్టం లేదు. ఏ సభ ముగించడం ఇష్టం లేదు. అలాగా ఒకసారి భారతమాతకి జయజయాలు పలికే ముందు నా ఒకటే ఒకటి, ఇది క్యాంపెయినింగ్ కాకపోయినా కాబట్టికి, ఎలక్షన్ టైం కాకపోయినప్పటికీ ఇప్పటిదాకా నేను
నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో నేను నిర్ణయించుకోలేదు. ఈరోజు దాకా ఏ జిల్లా నుంచి పోటీ చేయాలో కూడా నిర్ణయించుకోలేదు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో కూడా నిర్ణయించుకోలేదు. కానీ ఎందుకో ఒక పితానే బాలకృష్ణ గారికి మటుకు ముమ్మడివరం నుంచి ఆయన పోటీ చేయాలి జనసేన పార్టీ నుంచి ఆశించాం. ఆయన్ని జనసేన పార్టీ మనందరం సంపూర్ణ మద్దతు ఇద్దాం, బద్దలు కొట్టే మెజారిటీతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయన ఎమ్మెల్యేగా మనం గెలిపిద్దాం. బాలకృష్ణ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి, నైతికంగా చాలా బలంగా వెళ్ళండి, ప్రజలందరినీ మీ బిడ్డల్లో చూసుకోండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం బాలకృష్ణ గారికి. అలాగే ఈ రోజున రేపొద్దున జనసేన ప్రభుత్వం, ఈరోజు తెలుగుదేశం పార్టీకి తిడుతున్నాను, వైసీపీ నాయకులను తిడుతున్నాను, రేపొద్దున నేను తప్పు చేస్తే, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే మీరు పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకునే హక్కు మీకుంది, నిలబడే హక్కు మీకుంది. అందుకని బాధ్యత కూడిన ప్రభుత్వ పాలన అందిస్తాం, అవినీతి పైన పోరాటం నిరంతర పోరాటం చేసే పాలన అందిస్తాం తెలియజేసుకుంటూ, ఒక్కసారి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా వదిలేసిన ప్రధానమంత్రి గారి భారతీయ జనతా పార్టీకి వినిపించేలా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ నాయకులు వినిపించేలా, చేతగాని వాళ్ళ కూర్చున్న మన చంద్రబాబు గారికి లోకేష్ గారికి అసలు పౌరుషం లేని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించేలా ఒక్కసారి భారత మాతకి జయజయాలు కొడుతూ సభను ముగిద్దాం. అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే